హాయ్ ఫ్రెండ్స్ నేను మన ప్రీవియస్ వీడియోలో ఒక లైక్ స్మాల్ ప్రాబ్లం సాల్వ్ చేయమన్నా కదా ఏంటి ఇక్కడ మనం యూజ్ కంటెక్స్ట్ యూజ్ చేసుకొని మనం ఈ ప్రాప్స్ డాట్ యూజర్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది ఇక్కడికి వస్తే యూజర్ డాష్ బోర్డ్లో ఇక్కడ కూడా అవసరం లేదు బట్ ఏంటంటే స్టిల్ మనకి సెట్ యూజర్ ఉంది సెట్ యూజర్ ఉంటేనే కదా ఇక్కడ లైక్ ఈ అప్డేట్ అనేది వర్క్ అవుతుంది సెట్ యూజర్ లేకపోతే వర్క్ అవ్వదు సో ఈ సెట్ యూజర్ని కూడా మనం ఏంటంటే ప్రాప్స్ డాట్ యూజర్తో పాస్ చేసినా అది ఎట్లా రిమూవ్ చేయాలని నేను మీకు అడిగాను అనమాట సో ఆన్సర్ ఈజ్ సింపుల్ అండి ఇక్కడ ఏంటి మనం ఓన్లీ ప్రజెంట్ ఏంటి వాల్యూ ఓన్లీ యూజరే పాస్ చేస్తున్నాం కదా అలా కాకుండా మనం యూజర్ కామా అంటే ఒక ఆబ్జెక్ట్ పాస్ చేద్దాం ఏంటి యూజర్ అని పాస్ చేద్దాం యూజర్ ఏంటంటే ఈ యూజర్ వాల్యూ నెక్స్ట్ ఏంటంటే సెట్ యూజర్కి ఈ సెట్ యూజర్ పాస్ చేద్దాం సో బేసిక్గా ఇన్స్టల్ ప్రీవియస్ అంటే ఓన్లీ యూజర్ పెట్టాము ఇప్పుడు ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నాం అనమాట ఓకేనా ఇంకా దీన్ని సింప్లిఫై సింప్లిఫై చేయాలంటే ఇవి తీసేసి సరిపోతుందండి ఇంకా సింప్లిఫై అయిపోతుంది బట్ ప్రజెంట్ మీకు అర్థం కావడం ఏంటంటే కావడం కోసం ఏంటంటే నేను ఒక ఆబ్జెక్ట్ పాస్ చేసిన దాంట్లో ఫస్ట్ పారామీటర్ ఏంటంటే లైక్ ఫస్ట్ వాల్యూ కీ ఏంటంటే యూజరు దానికి వాల్యూ మన స్టేట్లో ఉన్న వాల్యూని పెట్టుకున్నాం నెక్స్ట్ కీ ఏంటంటే సెట్ యూజరు ఇక్కడ ఏంటంటే సెట్ వాల్యూగా మన సెట్ యూజర్ పాస్ చేసిన సో అట్లా పాస్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇక్కడ అవసరం లేదు ఫస్ట్ అసలు యూజర్ ఏమొస్తుందో ఫస్ట్ చెక్ చేద్దాం ఇక్కడ ప్రీవియస్గా ఓన్లీ యూజర్ డీటెయిల్స్ వచ్చేవండి బట్ ఇప్పుడు మనం రెండు పాస్ చేసాం యూజర్ సెట్ కదా సెట్ యూజర్ అని ఇప్పుడు చూస్తే ఆబ్జెక్ట్ వచ్చింది చూడండి దాంట్లో ఫస్ట్ పారామీటర్ అంటే యూజర్ సారీ ఐ మీన్ ఒక కీ ఏంటి యూజరు ఇంకో కీ ఏంటంటే సెట్ యూజరు సో నేను దీన్ని యూజర్ బదులు యూజర్ కంటెక్షన్ పెట్టుకుంటా ఓకేనా సో ఇప్పుడు యూజర్ ఏమవుతుందండి కాన్స్టంట్ యూజర్ ఈక్వల్ టు యూజర్ కంటెక్స్ డాట్ యూజర్ అవుతుంది అలాగే సెట్ యూజర్ ఏమవుతుంది యూజర్ కంటెక్స్ డాట్ సెట్ యూజర్ అంటే సెట్ యూజర్ వస్తుంది కదా సో మనకి ఇదేం అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు ప్రాప్స్ కూడా అవసరం లేదు ఒకసారి రీఫ్రెష్ చేద్దాం బట్ ఇక్కడ నేమ్ ఏజ్ రాలేదు ప్రొఫైల్లో సో ఎందుకు మన స్టిల్ ఓల్డ్ కూడా ఉంది బట్ దిస్ టైమ్ మనకి యూజర్ అనేది ఎప్పుడు వస్తుంది యూజర్ కంటెక్స్ లోపల ఉన్న యూజర్లో మనకు వస్తాడు కదా సో ఇప్పుడు చూస్తే మనకి నేమ్ వచ్చింది ఏజ్ వచ్చింది సో ఇప్పుడు మనం అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చండి అప్డేట్ కూడా వర్క్ అవుతుంది ఓకేనా సో ఇది లైక్ ఆ సర్టి యూజర్ని ఎట్లా పాస్ చేయడం అనేది ఓకేనా సో ఇక్కడ మనకి ఒకసారి చూపిస్తా ఏం చేసాం ప్రీవియస్ గా ఓన్లీ యూజర్ ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ దాన్ని మోడిఫై చేసిన ఒక ఆబ్జెక్ట్ పంపించిన అంటే యూజర్ కంటెక్స్ లైక్ ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ వాల్యూ యూజర్ వాల్యూ పాస్ చేసిన సెకండ్ వాల్యూ ఏంటంటే సెట్ యూజర్ పాస్ చేసిన సో అట్లా మనం ఎంతైనా పాస్ చేసుకోవచ్చు అండి ఆబ్జెక్ట్ లో ఓకేనా సో ఇప్పుడు ఫైనల్ గా ఏమవుతుంది మన ఒక పేరెంట్ కాంపెనెంట్ మనం యూజర్ కంటెక్ట్ మెయింటైన్ చేసుకుంటాం బట్ అది ఆ చైల్డ్ ఏ చైల్డ్ కంపెనీ అయినా దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి ఆ కాంటెక్స్లో ఉన్న వాల్యూని చేంజ్ చేయాలంటే ఎట్లా ఎట్లా చేసుకుంటాం యాక్సెస్ చేయాలంటే జస్ట్ ఇట్లా లైక్ ఓన్లీ యాక్సెస్ చేయాలనుకోండి జస్ట్ యూచర్ అని పాస్ చేస్తే సరిపోద్ది అదే బోత్ యాక్సెస్ అని చేంజ్ కావాలంటే ఇట్లా మనం ఆబ్జెక్ట్గా పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట ఓకేనా సో ఇది లైక్ యూజ్ కాంటెక్స్ట్ గురించి